అధికారం దిశగా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రతో శ్రేణుల్లో జోస్ తీసుకుని వచ్చారు. అలాగే ప్రభుత్వంపై పోరాటాన్ని ఉధృతం చేశారు. ఇప్పుడు మరింతగా వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలో కర్ణాటక ఫార్ములాను అమలు చేయాలనేసి తెలంగాణ కాంగ్రెస్ భావిస్తోంది. 6 నెలల ముందే టికెట్లు ప్రకటించడంతో పాటు కమ్యూనిటీ ఆధారంగా కమిటీలు వేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇక కర్ణాటక రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి అమలు చేసిన వ్యూహాన్ని ఇక్కడ కూడా అమలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే టికెట్ల పంపిణీపై గతంలో సునీల్ టీం సర్వే చేయగా తాజాగా ఓ మాజీ ఐపీఎస్ అధికారి నేతృత్వంలో సర్వే చేయించినట్లు సమాచారం. ఈ సర్వేల ద్వారా ఎవరికి టికెట్లు కేటాయించాలనే దానిపై ఇప్పటికే ఏఐసీసీ ఒక క్లారిటీకి వచ్చినట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ప్రతి మండలంలో కులాల వారీగా కాంగ్రెస్ కమిటీలు వేయాలని కాంగ్రెస్ అంతర్గతంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కుల సంఘాల నాయకులకు సమన్వయం చేసుకుంటే ఇక ప్రజల్లోకి మరింత విస్తృతంగా వెళ్లాలని ఆలోచన చేస్తోంది. అన్ని కులాలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ కమిటీలను రూపొందించాలనుకుంటున్నారు. ఇక ఇప్పటికే క్షేత్రస్థాయి నాయకుల కమిటీల ఏర్పాటులో నిమగ్నమయ్యారు. ఈ నెలాఖరు వరకు సభ్యుల పేర్లను టీపీసీసీ పంపించాల్సి ఉన్నది. ఇక టీపీసీసీ టీం ఆమోదించిన తర్వాత కమిటీలను ప్రకటించనున్నారు. ప్రతి టీంలో మహిళా నేతలు తప్పనిసరిగా ఉండాలనేది ఏఐసీసీ ఆదేశించినట్లు తెలిసింది. అలాగే అభ్యర్థుల్ని ముందుగానే ప్రకటించి వారు ప్రజల్లోకి వెళ్లేందుకు అవసరమైన సమయం ఉండేలా ప్రణాళికలు రచించినట్టుగా తెలుస్తోంది. ఇక లా అభ్యర్థులకు సమయం ఇచ్చి బలమైన నేతల్ని ముందుగానే బరిలోకి దించితే బీజేపీ బీఆర్ఎస్లకి షాక్ ఇచ్చి అధికారం హస్తగతం చేసుకోవడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతోంది. అండ్ యూ వాచింగ్ లవ్లీ టీవీ. మీ అందరూ లవ్లీ టీమ్ కి లవ్లీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ కి లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.